రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. మణికంఠుని ఎదుగుదలలా పందళ దేశము పచ్చగా సుభీక్షంగా వృద్ధి చెందింది. మహారాజు రాజఋషి చెప్పినట్టుగానే తన కుమారుణ్ణి చూసి భ్రమించిపోయాడు. కాని మహారాజు కుడి భుజం అనబడే మహామంత్రికి కోపం కలిగింది. ఈలోపు మహారాణి గర్భం దాల్చింది. మహామంత్రి నన్ను పిలిచిన కారణమేమిటో తెలుసుకోవచ్చా? కారణం కార్యం లేకుండా నేను ఏది చేయనని తమరికి తెలియదా? బాగా తెలుసు. అంటే అంతఃపురంలో నా చేత ఒక నాటకం ఆడిస్తారని మాత్రం అర్థమవుతోంది. తెలివైన వైద్యుడివే. వైద్యుడిగా ఉండాల్సిన వాడివి కాదు నీవు, ఈ దేశానికి రాజువై ఉండాల్సిన వాడివి. మంత్రివర్యులు వేసే చెమక్కు చూస్తే ఏదో గొప్ప ఎత్తు వేస్తున్నారన్నట్టుగా అనిపిస్తోంది. ఇదిగో బాగా విను, నువ్వు నేను మహారాణి ముగ్గురం కలిసి ఈ మణికంఠుడిని అంతు తేల్చాలి. ఆలోచన బాగానే ఉంది, కానీ మీరు నేను సరే అదెలా మహారాణి? రాణిగారికి మణికంఠుడంటే వల్లమాలన అభిమానం అని తెలుసు కదా. పిచ్చివాడా, అందుకే నువ్వు వైద్యుడివి, నేను మంత్రిని. కాసేపటికి ముందు రాజువు అన్నారు, కానీ ఇప్పుడు మహారాణి గర్భం దాల్చింది. ఇప్పుడు మహారాణి వద్దకు వెళ్లి మహారాజు మణికంఠుడికి పట్టాభిషేకం చేస్తే మీరు మీ కన్నబిడ్డ రేపు కష్టాల పాలవుతారని చెప్తే రామాయణంలో మందర చేతిలో కైకేయిలాగా మారిపోతుంది కదా. నయవంచకుడైన మంత్రి రాణి మనసులో విషబీజం నాటాడు. వంచకుల నాటకం ఎరుగని మహారాజు తన భార్య విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోందని, తనను కాపాడుకునుట ఎలా అని చింతించాడు. ఆ సమయంలో దుర్మార్గుడైన వైద్యుడు లోపలికొచ్చాడు. ప్రభు, మహారాణి గారికి వచ్చింది సాధారణ కడుపు నొప్పి కాదు, ఈ లోకంలో ఉన్న ఏ మందుకి లొంగని వ్యాధి ఇది. వైద్యుడా, ఏదో ఒకటి చెయ్యి. ఈ లోకంలో ఉన్న అంతమంది వైద్యులను కావాలన్నా తోడుకు పిలిపించుకోండి. క్షమించాలి ప్రభు, ఒక వీరుడు మాత్రమే ఈ వ్యాధికి మందు తీసుకురాగలడు. పులిపాలు. అవును ప్రభు, పులిపాలు. పులిపాలు ఇస్తేనే రాణిగారి కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఏమిటి పులిపాలా? అదెలా సాధ్యం? పెద్ద పులులను వేటాడి చంపి కదా పట్టుకుంటాం. ఒక పులి దగ్గరకు వెళ్లి పాలు పితకడం అంటే అది సాధ్యం కాని పని కదా. తండ్రి గారు, చింతించుకండి, సర్వము నేను వింటూనే ఉన్నాను. పులిపాలే కదా, నేను తీసుకొస్తాను, నా తల్లిని నేను కాపాడతాను. వద్దు కుమారా, వద్దు. పులుల గురించి నీకు సరిగ్గా తెలియదు. 10 మందిని ఒక్కసారిగా చంపగల శక్తివంతమైనవి అవి. మరి నువ్వు ఏమీ తెలియని పసివాడివి. తండ్రి గారు, దిగులు పడకండి. మీ కుమారుడి ధైర్య సాహసాల గురించి తమరు తెలుసుకున్నది ఈ మాత్రమేనా? అనుమతి ఇవ్వండి, పులిపాలతో నేను తిరిగి వస్తాను తండ్రి. మహారాజు దిగులుగా దీవించి సాగనంపగా మణికంఠుడు వేటకు బయలుదేరాడు.